Yeah.
నాది సిన్నయ్య మేడారం నా తల్లి పార్వతి నా తండ్రి శంకరుడు నీకు పదివేల సేనాతో అబ్బ్యా నా నా పెళ్లి బావ నా కొండగట్టు అన్నో నా ధరంపూరి బావో అబ్బ్యా నా నల్లగొండ బావో అబ్బ్యా నా ఏడుగురు బావలాల మీ గుండె కోసలం సేనార్థి బాబా ఏది బిడ్డ నువ్వు దేవతవేనా సేవలు అనుకుంటున్నావురా అది దేవతవేనా దేవుని వైపు పట్టుకొచ్చిన కాదురా దేవతవేనా నన్ను ఎవరు ఆజ్ చేసిరా దేవతవేనా దేవుడినే బిడ్డ నువ్వు తానంటే కిన్ రోజులు ఆయన నిభాయించను ఆరు మంటలు పడుతున్నా కాదురా ఏడగా పడుతుంది ఆరు మంటలు పడుతుంది ఎందుకు నా పెయ్యంతా మంటలు పడ్డదిరా ఎందుకు ఇక్కడ కేవలం మొగోళ్ళు తానం చేయకొచ్చారు కాదురా మొగోళ్ళు తానం చేయకొచ్చినారు నువ్వు చేసినట్టు తానం నువ్వు దేవుడివేనా బిడ్డ అది శ్రీకళాది గట్టి చిన్న మేడారం అవసరాది గట్టి ఆది మేడారం బాబా నాకు మొన్ననే లగ్గమైంది నాకు మొన్ననే లగ్గమైంది పోయిన సంవత్సరం మొన్ననే ఇప్పుడు మా భార్య దిల్వర్కు ఉన్నది కొడుకు ఉడతాడు ఉడుతుందా నువ్వేమనుకుంటున్నావురా మనసులా నేను కొడుకే పుడుతుంది ఇక నీకు కొడుకే పుడతాడు బారో ఆశ నాకు బిడ్డ కొడుతుంది అనుకుంటా నీకు బిడ్డ కొడుతుంది నువ్వేం చెప్తున్నావు నేను ఎలా చెప్పాలి నాకు అర్థమైతే నువ్వు మాట్లాడాలి ఏం నువ్వు మంచి మాట మంచిగా ఎట్లా చెప్పావు మంచిగా లేదా మా కథ అంట పోరగందు పుడిత ఒక బాధ పుట్టపోత ఒక బాధ పుడితనే ఒక సాధనే కదా పుట్టపోతున్న పుట్టలేదు నేను మాట సమాజం చెప్పేదేనమ్మా పాయిరాల పాపమ్మ ముజిరాజు సంపన్న సంతాన పదకు తర్వాత నిజలింగప్పని ఉట్టిచ్చినారే బిడ్డ కొడుకులు నీకు ఇస్తే ముగ్గురు కొడుకులు కాదన్నారు చిన్న కొడుకులు తరూపం తీసుకున్నారు నీకు అంశం పెరిగేస్తున్నది నీ మధుపన్న పట్టణంలో పేరు ప్రఖ్యాతలు పనిచేస్తున్నది నీకు సంతాన పదాలు నేనే ఓడి అడతానన్నాడు స్వయం శంకరుడు ఇతరాలు మొదలు పొలవు తీసుకోవాలి కచ్చిరు నవమాసాలు ఎప్పుడు తల్లి గర్భంలో పద నలుగురు కొడుకులకు జన్మనిచ్చిందయ్యో నలుగురు కొడుకులు ఆట కొడుకుల పాఠశాలలో